మాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు వినువు. నీ దగ్గర అబద్ధం చెప్తే ఆ దేవుడి దగ్గర అబద్ధం చెప్పినట్టే. నిజంగా ఆ సాక్ష్యం నా కూతురు దగ్గర లేదు బాబు. నీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను, వస్తున్నావా? నాన్నగారు కొంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను ఇంట్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఎడబాటేమో హారిక, కాసేపు నోరు మూస్తావా? నువ్వు చెప్నా అన్న, ఎక్కడికెళ్ళావు? శిరీషన్ కలవడానికి వెళ్ళావా? అవునమ్మా, కాని తనను కలవలేదు, బిజీగా వెళ్ళిపోయింది. తను బిజినెస్ మ్యాగ్నెట్ బ్రదర్, ప్రతిక్షణం మ్యాగ్నెట్ల నిన్ను అంటిపెట్టుకుని ఉండాలంటే ఎలా కుదురుతుంది? హారిక చెప్పినట్టు నిజంగానే తను బిజీగా ఉంటుంది కదా నాన్న, తనే వచ్చి కలుస్తుందిలే. నువ్వు టిఫిన్ చదువుగానే రా నాన్న. వద్దమ్మా. అన్నయ్య మూడ్ మార్చి ఎలా తీసుకొస్తానో చూడు. అన్నయ్య, ఈ టెడ్డి బేర్ చూడరా, ఎంత బాగుందో. దీంతో కాసేపు ఆడుకున్నావంటే మూడ్ చేంజ్ అయిపోతుంది. తీసుకో తీసుకో. నన్ను విసిగించకుండా పో. ఏమైందిరా నీకు, ఏం జరిగిందో చెప్పరా? కాసేపు ప్రశాంతంగా వదిలేయమని చెప్తే అర్థం కదా మీకు. అమ్మా, ఏమైంది ఉషా, ఎందుకేడుస్తున్నావు? నిన్న గుళ్ళో పాపని కలిసి వచ్చినప్పటి నుంచి పాపే గుర్తొస్తుందమ్మా. పాపకి దూరంగా ఉండలేక మనసంతా నలిగిపోతుందమ్మా. అపార్థాలు విడిపోయి అందరమూ మళ్ళీ ఒకటయ్యేంత వరకు ఎన్ని రోజులు పడుతుందో, అసలు అలా అంటే ఒక రోజు ఉందో లేదో కూడా తెలియడం లేదు. అంతవరకు పాప నా దగ్గరికి రాకపోతే నేను తట్టుకోలేనమ్మా. ప్రస్తుతం మీ అత్తున్న పరిస్థితిని చూస్తే మనం ఏది కోరినా ఇవ్వదు, పాపను అస్సలివ్వదు. మనం దేన్నైనా సాధించుకోవాలంటే లీగల్గానే సాధించుకోవాలి. హక్కులతోనూ అధికారాలతోనూ సాధించుకోవాలి. ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను, నువ్వు ఆ ఇంటి కోడలివి, ఎప్పుడైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళొచ్చు, నీ బిడ్డను నువ్వు సాధించుకోవచ్చు. కానీ మాటి మాటికి అత్తయ్య నాతో నువ్వేమన్నా కన్న తల్లివా అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా. అందుకే అత్తయ్య నన్ను పిలిస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాను. నువ్వు జీవితాంతం ఎదురు చూసినా మీ అత్తయ్య నిన్ను పిలవదు.
ఆవిడగారన్నట్టు పాపకి తల్లిగా కాకపోయినా సంజయ్కి భార్యగా ఆ ఇంటి కోడలిగా నువ్వు అడుగు పెడితే పాపం చూసుకోవచ్చు. అందుకే రేపు నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నా. రేపు కూడా ఆవిడగారు బయటికి గెంటేయాలని చూస్తే ఒక్క మాట చెప్పు, నాకు నీ కొడుక్కి మధ్య భార్యాభర్తల బంధం ఉంది, మేమేం విడిపోలేదు అని చెప్పు. బిడ్డను నేను దత్తత తీసుకున్నాను, ప్రస్తుతం పాప నా కూతురే అని చెప్పు. అవసరమైతే కోర్టుకెళ్ళి పాపను దక్కించుకుంటాను అని చెప్పు. బంధాలు తెగిపోకూడదని మనం అనుకుంటున్నాం, ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకోవాలి కదా. మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే చూస్తూ ఊరుకోకూడదు. అందుకే రేపు నువ్వు వెళ్తున్నా, నీ బిడ్డని నువ్వు తెచ్చుకుంటున్నా, అంతే. ప్రశాంతంగా నిద్రపో. అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉందన్నయ్య. నేనున్నాను కదమ్మా, భయపడకు రా. దయచేసి గొడవ పెట్టుకోవద్దన్నయ్య. అలాగే పాపనిస్తే ఇచ్చింది, లేకపోతే వెళ్ళిపోదాం. అంతేగాని అత్తయ్య మనసుని బాధ పెట్టద్దు, సరేనా? సరే పద. పోలీస్ డ్రెస్లో రాలేదంటే ఒక అన్నలా వచ్చావన్నమాట. చెల్లెల్ని అత్తారింట్లో దిగబెట్టడానికి వచ్చావన్నమాట. అవునత్తయ్య, ఒక అన్నయ్యగానే వచ్చాను. దయచేసి నీ కోపాన్ని తగ్గించుకో. నా చెల్లెల్ని ఇంతకుముందు ఎంత ప్రేమగా చూసుకునేదానివో మా అందరికీ తెలుసు. మళ్ళీ అదే ప్రేమను చూపించత్తయ్య. ఎలా చూపించగలనరా? ఎలా చూపించగలను? ఇది చేసిన నష్టానికి నా ప్రేమ నేను ఎలా చూపించగలను? బావా, జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. దయచేసి ఉషకి మీ ఇంట్లో స్థానం ఇవ్వండి. మీ అందరినీ వదిలి ఉండలేకపోతోంది. మీ కోడలుగా కాకపోయినా కనీసం పాపకి తల్లిగానైనా బతకనివ్వండి. మీరు ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దీనికి నా ఇంట్లో కోడలి స్థానము లేదు, తల్లి స్థానము లేదు. మర్యాదగా బయటకు నడవండి. అత్తయ్య, నన్ను కోడలుగా స్వీకరించకపోయినా పర్లేదు, పాపని మాత్రం నాకు ఇచ్చేయండి. నా కాళ్ళని తాకే అర్హత కూడా నీకు లేదు. అత్తయ్య, ఏంట్రా కోపం వచ్చిందా? దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. అర్థం చేసుకోకపోతే ఏం చేస్తావురా? బాబా,
ఒక భర్తగా నువ్వేం చేయలేవా? వాణ్ణి అడిగి ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను కదా, ఇదే నీ ఆఖరి మాట? అవును. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఒక మాట చెప్తున్నాను విను, ఆడపిల్లకు అన్యాయం జరిగితే 498A అనే సెక్షన్తో న్యాయం జరిపించుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, హౌస్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ అంటూ చాలా అలిగేషన్స్ తీసుకురావచ్చు. మంచితనంతో చెప్పినప్పుడు వినకపోతే నేను కూడా ఆధార్లోనే వెళ్లాల్సి వస్తుంది. సెక్షన్లు చెప్తే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు ఏ దారిలో వెళ్ళా నేను సిద్ధమేరా? అదొక్కటే కాదు, ఒక బిడ్డకి తల్లిగా కూడా నా చెల్లెల్ని కోర్టులో గెలిపిస్తాను. నువ్వు దీన్ని తల్లిగా గెలిపిస్తావా? నీకు దమ్ముంటే గెలిపించరా? గెలుస్తుందత్తయ్య, నా చెల్లెలికి బిడ్డ మీదున్నది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే చాలు గెలిపించడానికి. రే, డైలాగులుద్రా, గెలిపించి చూపించు. అలాగే, రేపు కోర్టులో కలుసుకుందాం. రామ్మ, వెళ్దాం. Yes, proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆస్తుల కోసం, ఆధిపత్యాల కోసం, అమ్మానాన్నల కోసం, విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఒక బిడ్డ కోసం ఆశ్రయించడం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. న్యాయస్థానాల్లోకి ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయి. తన కొడుకుకు పుట్టిన బిడ్డ కోసం, తన వారసురాలి కోసం నా క్లయింట్ స్నేహ గారు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఉష అనే అమ్మాయి తన బిడ్డ కాని బిడ్డ కోసం కోర్టును ఆశ్రయించడం చాలా అమాయకత్వం. ఆ బిడ్డకు తండ్రి సంజయ్ గారేనని డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయటం జరిగింది. ప్రపంచంలో ఏ మనిషి కూడా తను కష్టపడి సంపాదించుకున్న వస్తువునే వదులుకోవడానికి సిద్ధపడడు. అలాంటిది తన కన్న కూతుర్ని ఎలా వదులుకుంటాడు? ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడవద్దని, పరాయి వాళ్ల బిడ్డని తన బిడ్డని చేసుకోవాలనే ఆలోచన మంచిది కాదని నా వాదన. సో నా క్లయింట్ స్నేహ గారి కోరిక ప్రకారం ఆ బిడ్డ నాన్న దగ్గర, నానమ్మ దగ్గర ఉండేలా చేయాలని కోర్టు వారిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా?
నువ్వు చెప్పమ్మా. ఆ బిడ్డకి నేను జన్మనివ్వలేదు. అసలు అమ్మనయ్యే అదృష్టమే నాకు లేదు. కానీ నా చెల్లెలు సంధ్య నాకు అమ్మతనాన్ని అదృష్టంగా ప్రసాదించింది. అనుకోని పరిస్థితుల్లో బిడ్డను నాకు అప్పగించి తను మాత్రం మా అందరిని విడిచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. బిడ్డకి తల్లి ప్రేమని పంచిపెట్టమని తన ఆలనా పాలనా చూసుకోమని కోరింది. భార్య నుంచి అమ్మగా మారిన నేను బిడ్డే నా జీవితంగా మార్చుకున్నాను. ఇప్పుడు తను నా కన్న బిడ్డ కాదని దూరం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. జడ్జి గారు, ప్రపంచంలో చాలా మంది అమ్మతనానికి దూరం అయ్యే తల్లులుంటారు. అంత మాత్రానా? మరొకరు బిడ్డని సొంత బిడ్డ అంటే ఊరుకుంటారా? I object, Your Honor. Yes, objection sustained. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే స్నేహ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. Yes, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. స్నేహ గారు, మీ దృష్టిలో మానవ సంబంధాల కన్నా డిఎన్ఏ టెస్టులకే బలం ఎక్కువ అనుకుంటాను, మీరేమంటారు? అవి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఓకే ఓకే. స్నేహ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మీరు నా కొడుకు నా కొడుకు అంటున్న సంజయ్ నిజంగా మీకు పుట్టిన బిడ్డేనా? మీరు కన్న బిడ్డేనా? మీరు నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డేనా? కాదు, సంజయ్ మీకు పుట్టిన బిడ్డ కాదు, మీ భర్తకు పుట్టిన బిడ్డ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎస్, థ్యాంక్ యూ యువర్ ఆనర్. వెంకటాద్రి గారు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు జరుగుతున్న వాదనకి స్నేహ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి? ఇంది యువర్ ఆనర్, ఎందుకంటే ఈవిడ కూడా ఒక తల్లే కాబట్టి, ఈవిడ కూడా ఒక పరాయి బిడ్డ కోసం తన మాతృత్వాన్ని చంపుకుంది కాబట్టి. తనకు పిల్లలు పుడితే సంజయ్ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని తన అమ్మతనాన్నే త్యాగం చేసిందే. అలాంటిది నా క్లయింట్ ఉష ఒక బిడ్డ కోసం పోరాటం తప్పాయో నాన్న. సో బిడ్డను తల్లి దగ్గరకు చేర్చడమే మంచిదని కోర్టు వారిని వేడుకుంటున్నాను. 1 మినిట్ యువరానర్. యువరానర్, ఇది బిడ్డ అసలు తల్లి సంజయ్ గారు రాసిచ్చిన లేఖ. దీన్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
యువర్ ఆనర్, అది సంజయ్ గారి హ్యాండ్ రైటింగే అని రుజువు చేసే డాక్యుమెంట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఒక తండ్రిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పుకోండి. యువర్ ఆనర్, ఏమీ లేదు. కూర్చోండి. యువర్ ఆనర్, తల్లిని భార్యను సమంగా ప్రేమించే అతను ఈ సమయంలో ఏమీ మాట్లాడలేడు. కానీ అతని గుండెకే కనుక గొంతు వస్తే బిడ్డను తల్లి దగ్గర చేర్చడమే మంచిదని చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? అందరూ అతని మాయమాటల్ని ఎలా నమ్ముతున్నారు? అవి మాయమాటలు కావు సార్, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాటలు. అమ్మ స్థానానికున్న గొప్పతనమే అది. దయచేసి నా కూతురికి అదృష్టాన్ని దూరం చేయకండి.